నమస్కారం హెచ్ 7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరికి వెయిట్ను అందించడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం ఎమ్మెల్యే అన్నవర్ధన శివకుమార్ జూలై 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళా పరిషత్ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీ వివరాలు తెలిసిన నిర్వాహకులు రోటరీ క్లబ్ ఉత్తమ అధ్యక్షుడిగా అవార్డు అందుకున్న తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ర అభినందించిన క్లబ్ సభ్యులు ఫార్మాస్యూటికల్స్ నుండి చోరీకి పాల్పడ్డ దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన టూటౌన్ పోలీసులు పేద మధ్యతరగతి వర్గాల చిన్నారులకు విద్యను చేరువ చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు పేద మధ్యతరగతి వర్గాల చిన్నారులకు విద్యను చేరువ చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు శాసనసభ్యులు అన్నబొత్తిని శివకుమార్ పేర్కొన్నారు బుధవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలంలో అమ్మఒడి పథకాన్ని ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా తీర్చిదిద్దడమే కాక నాణ్యమైన విద్యను అందించేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపట్టడం సంతోషకరమన్నారు ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే లక్ష్యంతో అమ్మఒడి పథకం ద్వారా పిల్లల తల్లి ఖాతాకు ప్రతి ఏటా 15,000 రూపాయలు అందించి ఆర్థిక భరోసాను అందించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణ దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకురాలేదన్నారు అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్దని పేర్కొన్నారు అమ్మఒడి ఆసరా చేయూత వంటి సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన నగదును లబ్ధిదారులు దుబారా చేసుకోకుండా తమ కుటుంబ అభివృద్ధికి సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్యే శివకుమార్ సూచించారు కార్యక్రమంలో ఎంపీపీ చెన్నుపైన శ్రీనివాసరావు జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమా ప్రణతి తహసీల్దార్ కె రవిబాబు ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ పేరెంట్స్ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ డీసీఎంఎస్ డైరెక్టర్ ప్రసాదం బాలగురువమ్మ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కోడూరు స్వప్న పలువురు ప్రసంగించారు తొలుత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణంకు ఎమ్మెల్యే శివకుమార్ భూమి పూజ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ డాక్టర్ చొప్ర ప్రీతి ఎంపీడీసీ సభ్యులు నాగదేవిక కాళిశెట్టి వెంకట మారుతి ఫణికుమార్ చెక్కా సీతమ్మ ఈవో పీఆర్డి విజయలక్ష్మి కాజీపేట స్కూల్ ప్రధానోపాధ్యాయులు సీతారామిరెడ్డి నాయకులు బూరెల దుర్గాప్రసాద్ గఠారి హరీష్ కరాటపు రాజమోహన్ రావూరి రవి పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఇవాళ తెనాలి మండలంలో రేపు కొల్లిపర మండలంలో అమ్మఒడి కార్యక్రమాన్ని ఇనాగరేషన్ చేస్తూ ఉన్నాం ఆ సందర్భంగా కొలకలూరు గ్రామంలోని జడ్పీ స్కూల్లో పిల్లలు పిల్లల యొక్క తల్లులు మీ అందరినీ కలిసే అవకాశం అదృష్టం మీ అందరూ కూడా సహజంగా వర్షం రాగానే ఓ చినుకుపడంగానే అమ్మో తడిచిపోతున్నామని పరిగెత్తాం మీదైనా నేనైనా ఎవరమైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఎవడైతే పేదవాడి పిల్లలు ఉన్నారో ఆ పేదవాడి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలని ఆ పేదవాడి పిల్లలు సహజంగా అమ్మఒడి ఎందుకు వేశామంటే తల్లి అకౌంట్లో డబ్బులేసే పిల్లాడికి విద్య రాదు కానీ ఎందుకు వేస్తున్నామంటే అమ్మఒడిని పేదరికంలో ఉన్న కుటుంబం ఆ పిల్లవాడికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాగానే ఆ తల్లి కానీ తండ్రి కానీ చేసే పనికి పిల్లవాడిని కూడా పనికి తీసుకెళ్తాం అలవాటు చేస్తూ ఉన్నాం ఇది చదువుకొని ఏం చేస్తాడులే మనతో పాటు పనికెళ్తే సాయంత్రానికి ఒక 100 రూపాయలు వస్తాయి లేదు ఏమన్నా పనికి పంపిస్తే వాడు పని నేర్చుకుంటాడు కుటుంబంలో తల్లి తండ్రి సంపాదించేదానికి వీధి డబ్బులు కూడా ఉపయోగపడతాయి అనే మనస్తత్వం పేదరికంలో ఉన్న ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉంటుంది మా ఆర్థిక స్తోమత సరిపోదు అనే దాన్ని పక్కకి నెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న 15,000 రూపాయలతో ప్రతి సంవత్సరం ఆ పిల్లవాడికి ఆర్థిక భరోసాని ఆ తల్లికి తండ్రికి ఇచ్చే విధంగా ఈరోజు
జగన్ అన్న అమ్మఒడి కార్యక్రమం చేస్తా ఉన్నాం దాంతో భాగంగానే మూడోసారి రాష్ట్రవ్యాప్తంగా 6594 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో తల్లి అకౌంట్లో డబ్బులేసే ఒక్క మన తెనాలి మండలంలో ఈ తెనాలి మండలంలోనే 6035 మందికి 9 కోట్ల 525000 రూపాయల్ని డైరెక్ట్ గా మీ అకౌంట్లో డబ్బులేసి ఈ రోజు లాంచ్ చేస్తా ఉన్నాం रूपये రెండు సంవత్సరాలు ఆదరణ మినహాయించి మరి ప్రభుత్వం వారి యొక్క ఖాతాలు వేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆదరణి క్రైటీరియా తీసుకొని 75% ఆదరణ ఉండాలి. బడికి పిల్లలను పంపించాలి. బడికి పంపించినటువంటి తల్లుల యొక్క ఖాతాలో డబ్బులు వేయటంలో అర్థం లేదని చెప్పేసి మరి 72% మరి లబ్ధిదారులుగా తల్లిదండ్రుల్ని చేర్చడం జరిగింది. 10వ తరగతి చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి యొక్క తల్లి యొక్క ఖాతాలో మరి 15,000 రూపాయల్ని వేయటం జరిగింది. మరి టీఎంఎఫ్ టాయిలెట్స్ మానిటరింగ్ ఫండ్ కింద 1,000 రూపాయలు, అదేవిధంగా 1,000 రూపాయలు పిల్లలు అంటే పాఠశాల నిర్వహణ కింద నాడు నేడు కింద మరి ఈ పాఠశాలను మనం చూసినట్లయితే బస్ పేజీలో నాడు నేడు కింద గదుల్ని అభివృద్ధి చేయడం, టాయిలెట్స్ కానివ్వండి, మేజర్ మైనర్ రిపేర్స్ కానివ్వండి, గ్రీన్ బోర్డ్స్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. పలకలోదే కదా, ఇప్పుడు మీ అమ్మాయికి 3 సార్లు పడిందిగా అమ్మఒడి, 3 సార్లు అంటే 8th, 9th, 10th, 3 సార్లు పడింది.
మీ అమ్మాయి 8th 9th 10th వచ్చే వరకు అంటే 8th క్లాస్ నుంచి ఈ 3 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చింది రూమ్ రూమ్ కి సీసీ కెమెరాలు కూడా పెట్టారు అంత ముందు సీసీ కెమెరాలు ఉండే కాదు బాత్రూములు కూడా బాగుండే కాదు ఇప్పుడు బాత్రూమ్ సెక్షన్ కింద 1000 రూపాయలు ఇచ్చారు అన్నారు కదా మొత్తం క్లీన్ చేశారు బాగుంది ఇప్పుడు లేడీస్ కి లేడీస్ కి జెంట్స్ కి జెంట్స్ కి టాయిలెట్ లకు ఇచ్చారు బాగుంది ఓకే మీ అమ్మాయి స్కూల్లో ఎలా చదువుతుంది తర్వాత గతంలో బాత్రూమ్స్ కి ఇప్పుడున్న బాత్రూమ్స్ కి మార్పు మీరు గమనించారా గమనించాను ఎల్లం చూసాము అన్ని బాగున్నాయి రూమ్ రూమ్ కి సీసీ కెమెరా కూడా పెట్టారు వెరీ గుడ్ సో ఇప్పుడు నీకు ఇప్పుడు ఇంకా చాలా బాగుంది సార్ స్టడీ బాగుంది స్కూల్ బాగుంది టీచర్స్ అంత బాగుంది సార్ ఓకే సో ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మఒడి పడింది 3 సంవత్సరాల నుంచి సార్ ఇప్పుడు పడింది 3వది ఇది 3వది ఆ డబ్బుని ఏ రకంగా ఉపయోగించుకున్నావ్ పాపకే నేను గైడ్లు అంటే అలాంటి ఏదో చూసుకుంటాను మీ అమ్మాయి దీని కోసమే ఉపయోగించుకున్నావ్ అవును సార్ సంతోషం అమ్మా జూలై 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళాపరిషత్ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీలు తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు జూలై 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళాపరిషత్ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీలు తెనాలిలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు బుధవారం స్థానిక కొత్తపేటలోని కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వివరాలను తెలిపారు ఈ సందర్భంగా ఎం సత్యనారాయణ శెట్టి మాట్లాడుతూ ప్రఖ్యాత చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి నాటక పోటీలలో 8 నాటికలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత సాఫల్య పురస్కారాలు 2019 2020 2021 సంవత్సరాలకు పురస్కార గ్రహీతలకు అందజేయనున్నట్లు తెలిపారు కళాభిమానులు విశేషంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతాయని వివరించారు సమావేశంలో దీపాల సుబ్రహ్మణ్యం ఆరాధ్యుల కన్నా ఏ వెంకటేశ్వరరావు బుర్ర జయలక్ష్మి జి పద్మజ ప్రభాకర్ కె శ్రీనివాసరావు ఐనల మల్లేశ్వరరావు కె లక్ష్మణ్ రెడ్డి తులసి హేమంత్ కుమార్ విజయ దుర్గ తదితరులు పాల్గొన్నారు తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాటక కళాపరిషత్తు కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ఈ 4 రోజులు జాతీయ స్థాయిలో 8 సాంఘిక నాటకాలు పాల్గొంటున్నాయి అవి పోటీలు జరుగుతాయి న్యాయ నిర్ణేతలు విజేతల్ని వారు ప్రకటిస్తారు ప్రతిరోజు ఖచ్చితంగా సాయంకాలం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది 10/7/22వ తేదీ సాయంకాలం 5 గంటలకు భారీ ఊరేగింపు ఉంటుంది రత్నాట్యాగ సెంటర్ నుండి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వరకు కళాకారుల చేత వివిధ కళారూపాలతో మరి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీమతి కె ఆర్కే రోజా సెల్వమణి గారు గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ అంబటి రాంబాబు గారు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడుదల రజనీ గారు గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ మేరుగ నాగార్జున గారు ముఖ్యంగా తెనాలి శాసనసభ్యులు మన అన్నగారు ప్రీతమ నాయకులు శ్రీ అన్నాభత్తని శివకుమార్ గారు మరి వారి ఆధ్వర్యంలోనే ఈ 4 రోజులు వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకత ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద జీవిత సాఫల్య పురస్కారాలని 10వ తేదీ మరి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే మహాసభలో మంత్రివర్యాల యొక్క సమక్షంలో వారికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సభలో 4 అకాడమీల చైర్మన్స్ కూడా పాల్గొంటున్నారు సంగీత నాటక అకాడమీ చైర్మన్ మరి అలాగే నాటక అకాడమీ చైర్మన్ అలాగే జానపద కళ అకాడమీ చైర్మన్ సాహిత్య గ్రంథాలయ చైర్మన్ గారు మరి వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి చైర్మన్స్ ప్రతిరోజు ప్రదర్శించే నాటికల వివరాలు 10/7/22 ఆదివారం మొదటి ప్రదర్శనగా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి స్వర్గానికి వంతెన అదేవిధంగా 2వ ప్రదర్శనగా గంగోత్రి పెదకాకాని వారి రుద్రోపనిషత్ అదేవిధంగా 11వ తేదీ సోమవారం మొదటి ప్రదర్శనగా శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం
శ్రీకాకుళం వారి ది డెత్ ఆఫ్ ఏ మానిటర్ అదే విధంగా రెండో ప్రదర్శన సోమవారం చైతన్య కళా స్రవంతి ఉక్కు నగరం విశాఖపట్నం వారి అజ్ఞాతవాసం 12/7/22 మంగళవారం మొదటి ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి ఐదు పదులు రెండో ప్రదర్శనగా కళాంజలి హైదరాబాద్ వారి మనిషి మంచోడే 13వ తారీఖు బుధవారం మొదటి ప్రదర్శనగా హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి అగ్నిసాక్షి ఈ నాటికక మొత్తం కూడా నిర్వహణ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆరాధ్య తేజస్వి ప్రక్రియ వారి ఆధ్వర్యంలో అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి గారి నిర్వహణలో ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి జూలై 6వ తేదీన తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి సింహ గౌరవ్ దాస్ తెలిపారు జూలై 6వ తేదీన తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి సింహ గౌరవ దాస్ తెలిపారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 6వ తేదీన పట్టణ పురవీధుల్లో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర శోభాయమానంగా నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో విశేష మేళ తాళాలతో పాటు ఏడు దేశాల నుండి అనేక మంది మ్యూజిషియన్స్ రథయాత్రలో పాల్గొని హరినామ సంకీర్తన చేయడం జరుగుతుందన్నారు ఎంతో వైభవంగా జరిగే రథయాత్రలో యావత్ భక్తజనావళి విశేష పాల్గొని స్వామిని దర్శించుకోవాలని సింహ గౌరవదాస్ తెలిపారు ఈ రథయాత్రలో విశేషత ఏంటంటే మనము ఏడు దేశాల నుంచి డివోటీ మ్యూజిషియన్స్ని పిలిపించి వాళ్ళ ద్వారా మనం తెనాలి నగర వీధుల్లో హరినామ సంకీర్తనం చేయబోతున్నమాట ఇది చాలా విశేషం ఏ విధంగా పాశ్చాత్య దేశాల్లో మన హిందూ సంప్రదాయం అనేది ఎంత చక్కగా వాళ్ళు ఆచరిస్తున్నారు అనేది మనకి వాళ్ళ ద్వారా అర్థమవుతుంది వాళ్ళు చాలా చక్కగా పాడతారన్నమాట అంతేకాకుండా మనకి రథయాత్ర స్వామి ఈ ప్రొసెషన్లో ఊరేగింపులో కోలాటాలు ఉంటాయి భరతనాట్యం ఉంటుంది దాని తర్వాత భక్తులు హరినామ సంకీర్తన నృత్యం చేస్తూ హరినామ సంకీర్తన చేయడం జరుగుతుంది భక్తులందరికీ ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో జగన్నాథ స్వామి ఈ రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే ఏ ఆలయంలో అయినా ఉత్సవమూర్తులు బయటకు వస్తాయి తప్పించి స్వయంగా మూల విరాట్ మెయిన్ డీటీస్ అనేవి బయటికి రావన్నమాట ఓన్లీ జగన్నాథ స్వామి మాత్రమే బయటకు వస్తారు శివాజీ చౌక్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రథయాత్ర గాంధీ చౌకు దాని తర్వాత గంగానంపేట అక్కడి నుంచి మెయిన్ రోడ్డు దాని తర్వాత బోస్ రోడ్డు చివరికి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వచ్చి అక్కడ జగన్నాథ స్వామి యొక్క కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి దీనికి విశేషమైనటువంటి డిగ్నిటరీస్ కూడా వస్తున్నారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం సాయంత్రం కొల్లిపర మండలం అన్నవరంలో నిర్వహించారు గడప గడుపుకు మన ప్రభుత్వం బుధవారం సాయంత్రం కొల్లిపర మండలం అన్నవరంలో నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న తెనాలి ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ స్థానికులతో మాట్లాడారు అన్నవరం ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభమైన గడప గడుపుకు మన ప్రభుత్వంలో స్థానికులకు ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు పొందిన ఆర్థిక చేయూత పథకాలను గ్రామ వాలంటీర్లు ఎమ్మెల్యేకి వివరించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీలో వృద్ధులు పింఛన్దారులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారానే ప్రజాభివృద్ధి సాధ్యమవుతుందని భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్తో పాటు కొల్లిపురం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమంలో తాతా శ్రీలక్ష్మి తాతా శ్రీనివాసరావు ఎంపీటీసీ తూమాటి భీమరాణి నీలా విజయలక్ష్మి నీలా శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు ఆరిగ చంద్రారెడ్డి ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి వైఎస్ఆర్సీపీ మండల రైతు సంఘ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నవరం గ్రామం బిగిన్ చేసి ఇవాళ రేపు ఈ గ్రామాన్ని మొత్తాన్ని ప్రతి గృహాన్ని సందర్శించే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా నేను ఈ 3 సంవత్సరాల్లో ఈ గ్రామంలో చేసిన సంక్షేమం ఎంతో తెలుసా ఈ 3 సంవత్సరాల్లో 9,22,20,360,000 డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేసాం ఈరోజు నేను ఈ గ్రామంలో తిరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా బీసీ కులస్తులు ఎక్కువగా ఉన్నాయి గ్రామంలో గతంలో వాళ్ళ కుల వృత్తిని అలవాటు చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నారు కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రాజ్యాధికారంలో భాగం చేశాం బీసీలని నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం చేశాం ఓ చిన్న వ్యాపారాన్ని చిరు వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఆ చిరు వ్యాపారానికి మొదట పెట్టుబడిగా
వైఎస్ఆర్ చేతి డబ్బులు 18,750 రూపాయలతో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దానికోసం పెట్టుబడి డబ్బులుగా ఈ 18,750 రూపాయలు అంటే సుమారు 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు పెట్టుబడి ఎక్కించుకుంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాం. ఇప్పుడు ఉదాహరణకి కరెంటు స్తంభం, ఇప్పుడు ఈ గ్రామాన్ని నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందపడుతున్నాయి. ఇక్కడ తిరుగుతున్నప్పుడు చక్కటి సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అలాగే లైటింగ్ బాగుంది. వీటన్నిటికి మించి ఆహ్లాదకరంగా పచ్చని చెట్లు ప్రతి రోడ్లో పెట్టండి. అలాంటి ఈ గ్రామంలో కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్స్ కావాలన్నప్పుడు డెఫినెట్గా గ్రీవెన్స్ని మేము రైట్ చేసి రేపొద్దున చేసే విధంగా. అందుకే నాతో పాటు ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ గ్రీవెన్స్ని ఏదైతే ప్రజలు చెప్పిన గ్రీవెన్స్ ఉందో దాన్ని షార్ట్అవుట్ చేసి ఈ నియోజకవర్గంలో అత్యున్నత పదవిలో ఉన్న ఎమ్మెల్యే తిరగటం వలన అవి సత్వరమే, వాటిని కూడా రాబోయే 6 నెలల్లో కంప్లీట్ చేసే ప్రజల ఎడల, పేదవారి ఎడల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న అపారమైన సంక్షేమ కార్యక్రమాలు. 2 రోజుల క్రితమే 3వ ఫేజ్ అమ్మఒడి వేయటం జరిగింది. చూడండి చూడండి మాటల, సంవత్సరానికి ఒక్క స్కీమ్ కింద, ఒక్క అమ్మఒడి కింద 6,594 కోట్లు వేయటం అంటే గతంలో ఎప్పుడూ లేనిది. తప్పకుండా ఈరోజు అన్నవర గ్రామంలో ప్రజలు చూపించిన ప్రేమని, అలాగే ప్రజలు ఇచ్చిన గ్రీవెన్స్ని, వాళ్ళ సమస్య ఏదన్నా ఉంటే చెబితే ఆ సమస్యను కూడా ఇక్కడ ఉన్న మేము అందరం నోట్ చేసుకుని దాన్ని కూడా ఆ సత్వర పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. కడపు కడపు గ్రామంలో మాకు బాగా మా మంచి పథకాలు అందించినందుకు మాకు మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల వల్ల మనకు ఎంతో లబ్ధి చేకూరింది. మన విద్యా దీవెన, వస్త్ర దీవెన, అమ్మఒడి అందిస్తున్నటువంటి మన జగనన్నకి మన నమస్కారాలు. మన నియోజకవర్గం మొత్తం జరగాలంటే ఎంతో కష్టము, అయినా కానీ మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా, అందరూ ఈ సంక్షేమ పథకాల వల్ల అందరూ సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పేసి మన యొక్క సంక్షేమాన్ని కనుక్కోవడానికి మన శివకుమార్ గారు వచ్చినందుకు శివకుమార్ గారు కూడా మా హృదయపూర్వక వందనాలు. ఈ పథకాల ద్వారా మనం ఎంతో లబ్ధి పొందుతున్నాం కాబట్టి మరి ఒకసారి మన జగనన్నని గెలిపించుకోవాలి, మన శివకుమార్ గారిని మన ఎమ్మెల్యే గారు గెలిపించుకోవాలని మన గ్రామ ప్రజలందరికీ మనం చేసుకుంటున్నానండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గడప గడపకు తిరగటం అంటే మామూలు విషయం కాదు, ప్రతి ఇంటికి తిరుగుతూ శివన్న అసలు ఇసుక అనేది లేకుండా ప్రతి సమస్యలు తెలుసుకుంటూ ప్రతిదీ గ్రీవెన్స్లో పెడుతూ చాలా గొప్పగా చేస్తున్నారు. ఇలా చేయటం మామూలు విషయం కాదు. అలాగే శివన్నకి రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 3వ విడత అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 3వ విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి అధ్యక్షత వహించారు. 3వ విడత అమ్మఒడికి సంబంధించి 5,242 మంది విద్యార్థులకు 7,86,30,000 రూపాయలను తల్లుల ఖాతాలో జమ చేశారు. అదేవిధంగా ఈ ఏడాది 10వ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన 13 మంది విద్యార్థులకు దుగ్గిరాలకు చెందిన పద్మ ఫౌండేషన్ అధినేత చుండూరు భాస్కర్రావు సర్టిఫికెట్స్ ఫైల్స్ను అందించారు. వారితో పాటుగా పాఠశాలలో మెరుగైన ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను శాలువాలతో సన్మానించి అభినందించారు. తదుపరి అమ్మఒడి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మండలంలో ఈ ఏడాది 3 ఏళ్లలో 23 కోట్ల రూపాయలు ఇవ్వటం సంతోషదాయకమన్నారు. విద్య అందరికీ అందేలా, కులమత వర్గ భేదాలు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారన్నారు. పేదరికం యొక్క తలరాతును మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్నారు. 3 సంవత్సరాల కాలంలో 50,000 కోట్ల రూపాయలు అందించడం చరిత్రలో గొప్ప విషయమని అన్నారు. ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు విద్యా వ్యవస్థలో పెను మార్పులు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్య కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తును ఉన్నత స్థానానికి తీసుకువెళుతున్నారన్నారు. ఎంపీపీ దానిపోయిన సంతోష రూపవాణి మాట్లాడుతూ జగనన్న అమ్మఒడి లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్లో అమ్మఒడి రత్నం లాంటిదని అన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం కలగకూడదని అమ్మఒడి పథకం ఇవ్వటం జరుగుతుందన్నారు.
జెడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లి కష్టాన్ని చూసి వారి పిల్లల విద్య కోసం జగనన్న అమ్మఒడి పథకం తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పాఠశాలలకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణవతి ఖుషీబాయ్, తహసీల్దార్ కె మల్లీశ్వరి, సమగ్ర శిక్షణ పీఓ ఎం వెంకటప్పయ్య, ఎంఈఓ ఖాజా శ్రీనివాసరావు, యార్డు చైర్మన్ ఎస్కే బాజీ, సిడిపిఓ ఎస్విఎస్ శైలజ, యార్డు మాజీ చైర్మన్ కొండూరు ముత్తయ్య, ఈఓ పిఆర్డి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు కంభంపాటి క్రాంతికుమార్, దానబోయిన వెంకటేశ్వరరావు, ఎస్కే సుభాని, ఉన్నం రాజేష్, దేశబోయిన గోపి, నల్లనూకల కోటి యాదవ్, జూపూడి జాన్సన్, వడ్డేశ్వరపు రజనీకాంత్, కొరిటాల సురేష్, జానీ భాష, యార్లగడ్డ చిన్న, ఇత్తడి చంటి, నూతకి కోటేశ్వరరావు, దాసరి పేరయ్య, ఎస్కే సలాం, ఎస్కే నాగూర్, బాణవత్ వెంకటేశ్వర నాయక్, శ్రీనివాసరెడ్డి, గాలం ఫణీంద్ర, ఆత్మగురు నాగేశ్వరరావు, తోడేటి జాన్సన్, వీరయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎంపీపీ, జెడ్పీటీసీ విద్యార్థులు మాట్లాడారు. ఈనాటి అమ్మఒడి కార్యక్రమం గురించి, దాని ప్రాధాన్యత గురించి మీకు ఇప్పటికే చెప్తున్నారు. దివంగత మాన్యత రాజశేఖర రెడ్డి గారు, ఆయన సువర్ణ పరిపాలనలో మీ పిల్లల్ని మీరు ఇంజనీర్లు చేస్తారో, డాక్టర్లు చేస్తారో, మీరు చదివించండి, ఆ చదువుకు అయ్యే ఖర్చును నేను భరిస్తాను అని చెప్పి ఆ మాన్యత ఆ రోజున ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున విద్య కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ, తండ్రి చేసినటువంటి పనుల్ని కొనసాగిస్తూ, విద్య కోసం ఎంత గొప్పగా ఈ రోజున పనిచేస్తా ఉన్నారో మనందరం కూడా మీ అందరితో ఈ ఒక్క అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ మూడు విడతల్లో సుమారు మొన్ననే 2 రోజుల క్రితం 84 లక్షల మంది తల్లిదండ్రుల ఖాతాల్లో, మరి సుమారు 42-43 లక్షల మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి పిల్లల చదువుల కోసం ఆయన ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల కాలంలో సుమారు 20 వేల కోట్ల రూపాయలు ఆయన అందించడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న 3వ విడతలో 6600 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన మండలానికి ఈ 3వ విడతలో సుమారు 8 కోట్ల రూపాయలు రావటం, ఈ 3 సంవత్సరాల కాలంలో సుమారు 23 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అమ్మఒడి కార్యక్రమం ఈ రోజున ప్రారంభించినందుకు మనందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయాలి. మరి సుదీర్ఘ పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క తల్లి కష్టాన్ని చూసి, మరి వారి కష్టానికి తగినట్టుగా మీ పిల్లల యొక్క చదువులను ఆపకుండా మీరు బడులను పంపిస్తే ప్రతి ఒక్క తల్లికి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మరి తాను వాగ్దానం చేసి మాట ఇచ్చి నెరవేర్చినట్లు మాట తప్పకుండా ఈ రోజున ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి మరి నగదు జమ చేయడం జరిగింది. పిల్లల బాధ్యతను మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు. ఎందుకంటే మన పిల్లలు చదువుకోవడానికి కావలసిన ఆర్థిక సాయం అనేది అందిస్తున్నారు. ఆర్థిక సాయమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి 3 జతల యూనిఫామ్స్ కుట్టుకులతో సహా ఇస్తున్నారు. మరి బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇలా అన్ని కూడా మనం కొనకుండానే పిల్లలందరికీ అందజేశారు. అమ్మఒడి లాంటి గొప్ప కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధిగా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్లో అమ్మఒడి ఒక వజ్రం లాంటిది. అమ్మఒడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ చదువుకోవాలని, వారి పేదరికం వారి చదువుకి ఆటంకం కాకూడదని. ఈ పథకం ద్వారా ప్రతి తల్లికి ఏటా 15,000 రూపాయలు చెప్పున అందుతుంది. ప్రతి కుటుంబానికి ఇద్దరు పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి కుటుంబానికి మన జగనన్న కుటుంబ సభ్యులుగా మారారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు నమోదు సంఖ్య బాగా పెరిగింది. ఈ విషయం అధికారంగా లెక్కలే చెబుతున్నాయి. ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా
నిర్వహించడం జరిగింది. అన్ని కూడా ఏమేం చేస్తున్నారు, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు జరగలేదు, ఇలాంటి పరిపాలన జరగలేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తెలియజేశారు. చాలా సంతోషం. వాస్తవమైనటువంటి విషయం కూడా మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పుడు కూడా ఇలాంటి పరిపాలనా విధానం జరగలేదు. ఎడ్యుకేషన్ మీదే కాకుండా ప్రభుత్వ విధానాలన్నీ కూడా పరిపాలనా విధానం పూర్తిగా మార్పు చేయడం జరిగింది. సామాజిక న్యాయం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి ప్రజారోగ్యం దగ్గర నుంచి పిల్లల చదువు దగ్గర నుంచి ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగేటటువంటి ప్రతి పనిని ఆయన గతంలో లేకుండా మార్పులు చేయకుండా వచ్చాడు. నవరత్నాలు అనే పథకాలు పెట్టి సమాజంలో పేదలందరూ కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతో కొంత సమాజంలో గౌరవంగా జీవించే విధానానికి రావాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగం. ఎప్పుడు కూడా పరిపాలన జరగల ఇదే ప్రధానమైనటువంటి ఈ పరిపాలనా విధానం వచ్చిన తర్వాత మార్పులు వస్తున్నాయి రాష్ట్రంలో. ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది, చైతన్యం కూడా వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు లేకుండా కుటుంబాలు జరుపుకుంటా ఉన్నారు. కోవిడ్లో కూడా జరిగినటువంటి 2 సంవత్సరాల్లో ఈ పథకాల వల్ల చాలా చక్కగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నవరత్నాలన్నీ కూడా ఉపయోగపెట్టుకొని ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా జీవనం సాగించారనేది వాస్తవమైనటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. తెలుగుల దీపం ఒక కుటుంబానికి వెలుగునిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలను దగ్గరుండి పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాలలో ఉన్న అంటే అక్కడ ఉన్న పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని చూసి వారు ఎంతో చింతించారు. అందుకని అధికారంలో కాగానే ఏ రంగంలోనూ చేయలేని విధంగా విద్యా రంగంలో ఎన్నో మహోన్నతమైన సంస్కరణలు చేశారు. వాటిలో కొన్ని అందులో మొదటి అమ్మ ఒడి ఈరోజు జరుగుతున్న కార్యక్రమమే అది. ఇది 3వ విడత అమ్మ ఒడి. ఏ తల్లి కూడా తన పిల్లవాడిని పేదరికం అనే కారణంతో బడికి పంపని స్థితి రాకూడదు అనే ఒకే ఒక కారణంతో, మరియు డ్రాప్అవుట్స్ అనేది గణనీయంగా తగ్గించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి తన పిల్లవాడిని బడికి పంపే ప్రతి తల్లి ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. రెండవది జగనన్న వసతి దీవెన. గ్రామాల్లో నుంచి పట్టణాలకి వెళ్ళి ఎన్నో ఉన్నత చదువులు చదవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళకి అయ్యే వసతి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకా 3వది విద్యా దీవెన. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడాని కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్ర రీజియన్ రోటరీ క్లబ్లలో తెనాలకు చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ ఉత్తమ అధ్యక్షునిగా అవార్డు పొందిన నేపథ్యంలో బుధవారం క్లబ్ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. ఆంధ్ర రీజియన్ రోటరీ క్లబ్లలో తెనాలికి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ ఉత్తమ అధ్యక్షునిగా అవార్డు పొందిన నేపథ్యంలో బుధవారం క్లబ్ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. స్థానిక గంగానమ్మపేటలో క్లబ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ, ఆదివారం వరంగల్లో జరిగిన రోటరీ క్లబ్ ధూమ్ధామ్ కార్యక్రమంలో ఉత్తమ అధ్యక్షుని అవార్డుతో పాటు తెనాలి రోటరీ క్లబ్ 5 విభాగాల్లో ప్రథమ స్థానాన్ని, 1 విభాగంలో 2వ స్థానాన్ని సొంతం చేసుకుందన్నారు. అలాగే 12 విభాగాల్లో సర్టిఫికెట్ పొందడం జరిగిందన్నారు. అవార్డులో సర్టిఫికెట్లు పొందడానికి సహకరించిన క్లబ్ సభ్యులందరికీ పూర్ణచంద్ ధన్యవాదాలు తెలిపారు. క్లబ్ కార్యదర్శి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, క్లబ్ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న సంవత్సరానికి తాను అధ్యక్షునిగా, నితిన్ చంద్ సెక్రటరీగా, భాస్కర్రావు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. క్లబ్ అభివృద్ధికి అందరూ తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెంబర్షిప్ చైర్మన్ జగదీశ్వరాంబ, సభ్యులు డాక్టర్ రవీంద్రనాథ్, గుత్త వెంకటరత్నం, కన్నెగంటి మురళి, కె రామరాజు, చేతన్ రాజ్, యశ్వంత్ కుమార్, జీవి నారాయణ, శ్రీనివాసరావు, పి రాంబాబు, అన్నం పిన్నారావు, గుమ్మడి ప్రసాద్, ప్రవీణ్, డాక్టర్ శరత్రాజ్, వెంకటేశ్వరరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డులు మా క్లబ్కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టర్మ్లో నేను సెక్రటరీగా చేసి నా పూర్తి మద్దతు క్లబ్ ప్రెసిడెంట్ గారికి,
ఇవ్వడం జరిగింది. అలాగే క్లబ్ సభ్యులందరూ కూడా మా అందరికీ మద్దతు ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం బాగా సక్సెస్ చేసి ఈ అవార్డులు రావడానికి కారణమైంది. అలాగే జూలై 1వ తారీఖు నుంచి 22-23 సంవత్సరం గాను నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నితిన్ చంద్రాని సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మా ఇద్దరికి కూడా వచ్చే సంవత్సరంలో క్లబ్ సభ్యులందరూ కూడా వారి వారి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవార్డులు వచ్చినతో మేము ఇంకా సర్వీస్ చేయాలి, ఇంకా అవార్డ్స్ ఎక్కువ పొందాలనే ఇన్స్పిరేషన్ కలగజేశారు. అందరిని బట్టి కూడా ప్రెసిడెంట్ గారికి మిగతా సభ్యులకి ధన్యవాదాలు. మనం 2022 సంవత్సరంలో కూడా బాగా ఎన్విరాన్మెంట్లు కానీ ఇంకా ఇతరులకు సేవ చేసి కానీ వేరే కానీ మనం చేసి మనం ఇంకా అవార్డ్స్ పొందుదాం. మనందరం కూడా సహకరించి ఇంకా మనం ఎవరో ఒకరికి సేవ చేసి అంటే గుంటూరు జిల్లాలోనే ది బెస్ట్గా తెచ్చుకోవాలని మనందరి సపోర్టు ఇప్పుడు వచ్చే ప్రెసిడెంట్ గారికి కూడా ఉంటుందని. ఈ సంవత్సరం 2021-22లో ఇదివరకు 40 మంది ఉన్న మెంబర్స్ ఇప్పుడు 62 మందిగా పెరిగారు. అందుకు కూడా అందరూ సహకరించి ఈ మెంబర్షిప్ పెంచినందుకు కూడా కృతజ్ఞతలు. మన రోటరీ క్లబ్ ఈ అవార్డు సాధించినందుకు మన రోటరీ సభ్యులందరూ చేసిన చిరు సత్కారానికి వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 22-23 సంవత్సరానికి మన రోటరీ క్లబ్ నుంచి అసిస్టెంట్ గవర్నర్గా గుత్తా వెంకటరత్నం గారిని నియమించడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారు ముందు ఇంకా ఉన్నత పదవులకి అట్లాగే ఆయన్ని మా డిస్ట్రిక్ట్ గవర్నర్గా చూడాలని నా ఆశ. మేము చేసే అన్ని సేవా కార్యక్రమాల్లో నేనున్నానంటూ మాకు సహకరిస్తున్న బూర్ల నాచారమ్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. స్థానిక గంగారమ్మపేటలోని శ్రీ పద్మావతి ఫార్మస్యూటికల్స్ షాపు షట్టర్ను వంచి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక గంగారమ్మపేటలోని శ్రీ పద్మావతి ఫార్మస్యూటికల్స్ షాపు షట్టర్ వంచి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. షాపు యజమాని యోగేంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఆంజనేయ పంతులు వీధిలోని శ్రీ పద్మావతి ఫార్మస్యూటికల్స్ షాపును మంగళవారం రాత్రి షట్టర్ వేసి వెళ్లడం జరిగిందని, బుధవారం ఉదయం షాపు ముందు క్లీన్ చేసే వ్యక్తి షట్టర్ వంచి పైకెత్తినట్లు సమాచారం ఇవ్వగా వెంటనే షాపు దగ్గరకు రావటం జరిగిందన్నారు. షాపులోని 25,000 రూపాయల నగదు పోయినట్లు తెలిపారు. ఘటన గురించి టూటోన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ పద్మావతి ఫార్మాస్యూటికల్స్ ఆంజనేయ పంతులు ఇది గంగానంపేట తెనాలండి. నేను రాత్రి 10:30 సమయంలో షాపు షట్టర్ వేసి తాళాలు వేసి వెళ్ళాను. ఉదయం 5:30 సమయంలో మా వాకిలికి అడిగి అతను ఫోన్ చేశాడండి, మీ షాపు ఒక అడుగు పైకిస్తుందండి బెండ్ చేసి వచ్చి చూసుకోమని ఫోన్ చేశాడు. వచ్చి చూసేపాటికి షట్టర్ పైకి లేపుందండి. వెంబటే పోలీసు వారికి సమాచారం అందజేయడం జరిగింది. సుమారు 25,000 రూపాయల దాకా నగదు పోయిందండి. క్లూస్ టీం వాళ్ళు వచ్చి క్లూస్ అవి తీసుకొని వెళ్ళారు. న్యాయం చేస్తామని చెప్పారండి. దాన్ని బట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటం కానీ ఏదైనా జరుగుతుంది. చదువుకోవడానికి పేదరికం అడ్డు కాకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన వంటి పథకాలు అమలు చేస్తున్నారని వేమూరు మండల విద్యాశాఖ అధికారి ఖాజా లక్ష్మీనారాయణ అన్నారు. చదువుకోవడానికి పేదరికం అడ్డు కాకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన వంటి పథకాలు అమలు చేస్తున్నారని వేమూరు మండల విద్యాశాఖాధికారి ఖాజా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం వేమూరు మండలం జంపని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మఒడి పథకం మండల స్థాయి లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్రీనారాయణ అధ్యక్షత వహించగా ఎంఈఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ చుండూరు పెద్ద మరియమ్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వేమూరు మండలంలో 3,218 మంది విద్యార్థులకు 3వ విడత అమ్మఒడి పథకం లబ్ధి చేకూరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మౌలిక వసతులతో తీర్చిదిద్దడం జరుగుతున్నదని తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన కోరారు. సర్పంచ్ చుండూరు మరియమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు. అమ్మఒడి లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన చేయూతను విద్యార్థిని విద్యార్థుల ఉన్నతికి వినియోగించుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు వితరణగా 100,000 రూపాయలు ఇచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయురాలు విద్యారాణిని దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ, ఎంపీటీసీ సభ్యుడు ఆలూరి యోనాబాబు, విద్యా కమిటీ చైర్మన్ మహమ్మద్, నాయకులు చుండూరు రవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు నవరత్నాల్లో ఏమేం చేస్తారు, ఏర్చి కూర్చి
విద్యార్థుల కోసమే చేయాలి. విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద, చదువుకోవడానికి ఏ విధంగా జనబాబు గారు చెప్పారు. మేము చిన్నప్పుడు మరి పక్కన వాడేమో బాగా చదువు ఆర్థికంగా ఉన్నటువంటి వాడు పుస్తకాలు చక్కగా నీట్గా అట్లేసుకొని మంచి డ్రెస్ వేసుకుని కలర్ఫుల్ పక్కన పేదవాడి పాపం దాన్ని ఏమంటారంటే అమ్మ ఒడి మదర్ ల్యాప్ అన్న అన్నిటికంటే బాలుడికి సురక్షితమైనది ఏదంటే అమ్మ ఒడే. అమ్మ ఒడిలో ఉంటే పిల్లాడికి సురక్షితం, బడిలో ఉన్నప్పుడు అమ్మ ఒడి ద్వారా కొంచెం తండ్రులకి కనుక సహాయం చేస్తే కరెంటు కన్స్యూమర్ కరెంటు సామాన్లు అయితే డ్రింకింగ్ వాటర్ అయితే అన్నీ సక్సెస్ఫుల్గా పాఠశాల విద్యా కమిటీ తల్లిదండ్రుల కమిటీ పేరెంట్స్ కమిటీ పీసీ అంటాం పేరెంట్స్ కమిటీ ద్వారా పోయినసారి చిన్న చిన్న అవాంతరాలు వచ్చినప్పటికీ సక్సెస్ఫుల్గా మరి అధిగమించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యా కమిటీ తల్లిదండ్రుల కమిటీ పూర్తి చేశారు. హాజరు ఎందుకు అంటే బడికి రాని పిల్లవాడికి చదువు రాదు, అర్హుడు కాదు. తల్లిదండ్రులు కూడా అప్రమత్తతో అయ్యో అమ్మఒడి రాదని కనీసం బడికన్నా పంపిస్తారు, మీకు ఇవ్వకూడదని కాదు బడికన్నా పంపిస్తారు. బడికి వస్తే చదువు వస్తుంది, ఆటోమేటిక్గా చదువు వస్తుంది. 3,124 మందికి 2,841 మంది మన మండల వ్యాప్తంగా రెజిస్ట్రీస్ అయ్యారు, అంటే అర్హులయ్యారు, డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యారు. ఈ సంవత్సరం 3,446 మందికి 3,218 మంది. తెనాలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తారని, 2024 తెనాలి అభ్యర్థి ఆలపాటి అని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు మహ్మూద్ ఖుద్దూస్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తారని, 2024 తెనాలి అభ్యర్థి ఆలపాటి అని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు మహ్మూద్ ఖుద్దూస్ పేర్కొన్నారు. బుధవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించిన ఆరోపణలను తిప్పికొట్టారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నుంచే పోటీ చేసి విజయం సాధించేలా తెనాలి టీడీపీ శ్రేణులు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ విధానాలకు అనుగుణంగానే ప్రతి కార్యకర్త పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో అన్ని వర్గాలలో ఆలపాటి రాజా నాయకత్వాన్ని బలపరుచుకుని ముందుకు సాగుతామని ఖుద్దూస్ పేర్కొన్నారు. తెనాలి పట్టిన టీడీపీ అధ్యక్షుడు తాడిబండి హరిప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ పార్టీ బలోపేతానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కృషి చేస్తున్నారని, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కనుసన్నలలో పార్టీ బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర నాయకత్వాన్ని బలపరచడంలోనూ ఆలపాటి పాత్ర ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రహించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీపై నిందలు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వ విధానాలను ఖండించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిలర్ పసిరెడ్డి త్రిమూర్తి మాట్లాడుతూ, తెనాలి మున్సిపాలిటీ అవినీతి కూపంగా మారిందని అన్నారు. మున్సిపాలిటీలో 400 నివాస గృహాలకు 10,000 చొప్పున 40 లక్షలు దోచుకున్నారని, ఇళ్లు కట్టే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా 40 లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తుల్ని దోచుకునే ప్రక్రియను ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాన్ని విమర్శించే ఎమ్మెల్యే, నీ తండ్రి పేరుతో ఏ కార్యక్రమం నిర్వహించావో చెప్పాలని పేర్కొన్నారు. నీతివంతమైన పాలనను అందించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఈదర వెంకట పూర్ణచంద్, జొన్నదుల మహేష్, దివి అనిత, బోయపాటి అరుణ, కాకుమాను కనకరాంబాబు, దేశ యుగంధర్, కేసన కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 100% ఆలపాటి రాజా గారు పోటీ చేయబోతున్నారు. ఆలపాటి రాజా గారిని ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోబోతున్నారు. మాకు ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, మేము ఎవరు భయపడతలా. 100% సీటు మాకు కన్ఫర్మ్. మీకు ఎవరు చెప్తా ఉన్నారో ఏంటో, మీరు ఎవరో చెప్పుడు మాట్లాడినా అంటే మీరు పోయినసారి ఎలక్షన్కి ముందు ఏదో అభండాలు వేసి ఏదో ఆయన మీద అవ్వని ఇవ్వని ఏదో మోసపు మాటలు అవ్వని అపవాదులు ఏదో వేసి పోయినసారి ఏదో మాట్లాడారు. ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు. అవసరం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రబాబు గారికి అతి సన్నిహితుడుగా, స్టేట్ మొత్తం కూడా ఏ స్టేట్లో ఎవరికి కోర్టుల వ్యవహారాలు కానివ్వండి, ఏ పనులైనా సరే ఆయన దగ్గరుండి ఇక్కడుండి మొత్తం నడుపుతూ ఉన్నాడు. ఆయనకి ఎక్కడ కావాలన్నా సీటు వస్తుంది.
ఆయన ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడో ఖర్చీపు వేస్తున్నాడు ఆయన అని చెప్పని అంటూ ఉన్నారు. అంత అవసరం లేదండి, జనాల సీటు మాదే, ఆల్పాటి రాజాగారిదే, అందులో డౌట్ లేదు, 100% మాదే సీటు, గెలబోతా ఉన్నాం. నేను చెప్పింది కాదు, వెనకండి, ప్రజలు చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు, ఏదన్నా పిచ్చి పిచ్చికి మాట్లాడినా ఏదన్నా సందర్భం లేకుండా వ్యవహారం చేసినా లేకపోతే అదే అయితే పనిగా కొత్త తరహా ఏదన్నా చేస్తే కొత్త పిచ్చోడు పూజారుకట్రా అని ఆ విధంగా ఉంది, ఆ సందంగా ఉంది తెనాలి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం యొక్క మాట. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తా ఉన్నారు నిన్న. మేము వచ్చి 3 సంవత్సరాలే, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, కాల వ్యవధి ఉంది. ఎందుకంటే మొన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు మా నాయకులు ఆల్పాటి రాజన్ ప్రసాద్ గారు ఏం చెప్పాడంటే జనాల నియోజకవర్గంలో సంక్షేమం అనేది సరి తీసి పక్కన పెట్టి దాని తర్వాత మాట్లాడదాం, అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి గతంలో టిట్కో ఇల్లు అనేది కూడా 3 సంవత్సరాలు దాటితే ఇవ్వలేదు. కనీసం మీరు చెప్పే నవరత్నాల్లో భాగమైనటువంటి పేదవాడికి ఇంటికల్ల సహకారం అనే విషయంలో తీసుకెళ్ళి మాగాని పొలాల్లో పడేసి వాళ్ళని ఏదో అరాకరా 1-2 ఇల్లు కడతాను, మౌలికమైన వసతులు లేకుండా కనీ మనిషి బతకాలంటే ఏం కావాలి, రోడ్డు కావాలి, లైట్ కావాలి, మంచినీటి సదుపాయం కావాలి, మరుగుదొడ్డు సదుపాయం కావాలి, ఇవన్నీ సమకూర్చకుండా బోర్కండి ఇల్లు కడితే పరిస్థితి ఏంది? అది మంచి సాంప్రదాయం కాదు, ప్రజలను మోసం చేయొద్దు అనే మాటకి దానికి నిన్న ఏం మాట్లాడారు అడిగిన ప్రశ్న ఏంది? దానికి నిన్నే చెప్పాల్సింది వాస్తవంగా అమ్మ ఒడి కార్యక్రమం బ్రహ్మాండంగా 3వ విడత ఎంతమంది తల్లులు మీరు మోసం చేశారు ఈ నియోజకవర్గంలో అనేది ముందు స్టార్ట్ చేసిన తర్వాత ఇది చెప్పాల్సింది. విషయం ఏంది, 1వ విడత మీరు గొప్పగా చెప్పుకున్నారు అమ్మ ఒడి అమ్మ ఒడి అని చెప్పేసి, 1వ విడత ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చారు, 2వ విడత ఎంతమందికి ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఇతర నియోజకవర్గంలో, ఇప్పుడు 3వ విడత వచ్చేటప్పటికి ఎన్ని వేల మంది ఈ నియోజకవర్గంలోనే తల్లులు తగ్గిపోయారు. ఆ విషయం పక్కన పెట్టి ఇది పెద్ద తంత అన్నమాట, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సందర్భం ఏదన్నా ప్రతిపక్ష పార్టీకి ఏదన్నా తీసుకొచ్చి సమస్యలు ప్రజల సమస్యలు అనేది తీసుకొచ్చి ఎత్తి చూపంగానే దాన్ని పక్కదావ పెట్టడానికి ఏదో ఒక అంశం తీసుకొచ్చి పెట్టడం, దానికి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు, ఉండుండి ఆయన మీద ప్రేమ కలిగిందని ఒకటి. 1994 ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేశాడు మేము నుండి, 1999 పోటీ చేశాడు, 2004 పోటీ చేశాడు, 2009 పోటీ చేశాడు, 2014 పోటీ చేశాడు, 2019 పోటీ చేశాడు. ఈ విషయం మీరు కనీసం 15 సంవత్సరాల నుండి సీట్ లేదు, సీట్ ఏందా మీ పిచ్చగోళ, సీటు గోళ ఏందయా? ఈ జిల్లాలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వెనక ఎంతమంది నాకు సీటు నాకు సీటు నాకు సీటు అని తిరిగారో నేను మాట్లాడిన వ్యక్తికి కూడా తెలియాలి వాస్తవం. ఊరకండి సీట్ లేదు సీట్ లేదు ఏందా సీటు గోళ, ఆయన వెనక ఎంతమంది తిరిగారు, అయ్యా నాకు ఏదన్నా సీటు నాకు సీటు నాకు సీటు అని ఆయన సీటు ఏందా అని దొంపల దాకా. సరే మీ వెనక తిరిగే మీ సోషల్ మీడియానో లేదా నిన్న నుండి పోస్టులు పెట్టే పిల్లలకంటే చరిత్ర తెలియకపోవచ్చు, ఎందుకంటే 2009 ఎన్నికలప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీని ఆల్పాటి రాజప్రసాద్ గారి వెనకే అనుసరిస్తాను ఇక్కడ గెలుపోవడముల కోసం ప్రయత్నం చేశారు, సార్ తీసి పక్కన పెట్టు. తర్వాత ఆవిర్భవించిందే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1-2 సార్లకి ఊరకండి సీట్లే వ్యంగంగా మాట్లాడడం వ్యంగంగా చేసుకోవడం. మా నాయకుడు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడిగిన విషయం ఏంటా అంటే 24,000 ఇల్లు స్థలాలు ఇచ్చి దానికి ఇల్లు కట్టించి ఇస్తా అన్నారు కదా, ఇంకా ఇవ్వలేదు, మీరు రోజు 2 సార్లు తిరుగుతున్నారు అయినా ఇంతవరకు పూర్తి కాలేదు అనే విషయం మేము అడిగితే మీరు మాట్లాడిన విధానం ఎలా ఉందా అంటే వ్యక్తిగత దూషణకి వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు వదిలేసి మీరు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. మీరు సమాధానం చెప్పాల్సింది ఏందా అంటే పార్టీ నుంచి మెప్మా దగ్గర నుంచి 40 లక్షలు మనం తీసుకొని ఈ 40 లక్షల నుంచి మనము మా మాజీ ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా ఏనుగు వెళ్తూనే ఉంది, వెనకాలన్నీ ఉంటూనే ఉన్నాయి, ఏవి కాదు మీరు అలా అంటూనే ఉంటారు. మా నాయకుడు మళ్ళా 2024లో ఇక్కడే పోటీ చేస్తాడు, గెలవడం ఖాయం. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా స్థానిక పెమ్మసాని థియేటర్లో 7 ఏళ్ల పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా బుధవారం ఆత్మబంధువు చిత్రం ప్రదర్శించారు.
శకపురుషిని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా బుధవారం ఆత్మబంధువు చిత్రం ప్రదర్శించారు. విశేష సంఖ్యలో ప్రేక్షకులు హాజరై చిత్రాన్ని తిలకించారు. అలాగే శత జయంతి సత్కారాల పండుగలో రోజుకొక కళాకారునికి సత్కారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు బళ్ల సామ్రాజ్యంను శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అలాగే ప్రతిరోజు ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించడం, స్థానిక కళాకారులను సత్కరించుకోవడం హర్షణీయమన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో తాము పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హాఫ్పేట గ్రామ మాజీ సర్పంచ్ యనమల అనిత, అడ్వకేట్ మండల మహిళా అధ్యక్షురాలు రాళ్లపల్లి అనిత, జంగం విజయ్ కుమారి, బస ఉదయలక్ష్మి, జంగం రోహిణి, పెమ్మసాని పోతురాజు, ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, డాక్టర్ ఐనల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు ఈ సన్మానం జరిగినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్ విజయోత్సవంలో నన్ను సహకరించిన వారికి, పార్టీ వారికి, మీ అందరికి కూడా వందనాలు. ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాల్లో భాగంగా కళాకారిణి అయిన సామ్రాజ్యం గారిని సత్కరించుకునేందుకు మమ్మల్ని, యనమల అనిత గారిని, నన్ను, అలాగే మా ఆపేట గ్రామస్తులైన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలని కూడా పిలిచారు. ఉత్సవంలో భాగంగా ఈరోజు సన్మానించుకుంటున్న సామ్రాజ్యం గారి కోసం మేము ఈ పెమ్మసాని థియేటర్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వారంలో 5 రోజులు పెమ్మసాని థియేటర్లో ఉచిత సినిమా ప్రదర్శన జరుగుతుంది. అలాగే ప్రతి వారాంతం శని ఆదివారాల్లో ఈ 5 సినిమాల మీద రివ్యూ, అలాగే ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఎంతో కళాకారులందరినీ కూడా ఉచితంగా సత్కరించడమే కాకుండా ఈ ప్రోగ్రామ్స్ అంతా కూడా బాగా జరుగుతుంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రోజులు కూడాను ఈ సినిమాలు నడిపించడం చాలా గొప్ప విషయం అండి. అలాంటి విషయంలో నా కొడుకు బుర్రా సాయిమాధవ్ కూడాను ఇందులో ఈ కష్టమంతా, దీని వ్యవహారం అంతా పట్టించుకొని నా కొడుకు చేస్తున్నాడండి. అలాగే దీనిలో ఈమె సామ్రాజ్యం అని మహా నటండి. ఈవిడ ఫస్ట్ నాటకాల్లో డాన్సులు అవన్నీ కూడా వాళ్ళు కొంతమంది యాక్టర్లకు కూడా నేర్పించి వాళ్ళని పోషించి వాళ్ళని ఎంతో గొప్పగా అలరింపజేసిన నటీమణి అండి ఈవిడ. ఈవిడ నాటకాలు తులాభారం, ఇంకా కొన్ని నాటకాలన్నీ ఆడిందండి. ఆవిడ చాలా గొప్ప నటి. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన లెక్కింపులో 100 మంది భక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొని హుండీలో వచ్చిన భక్తుల కానుకలను లెక్కించారు. బుధవారం నిర్వహించిన లెక్కింపులో 51,79,561 రూపాయల నగదు, 98 గ్రాముల బంగారం, 860 గ్రాముల వెండి, $80 భక్తులు హుండీలో వేశారు. ఆలయ పాలనాధికారి తిమ్మానాయుడు మాట్లాడుతూ హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల నగదును బ్యాంకులో జమ చేసినట్లు వివరించారు. ప్రతి 3 నెలల సమయంలో ఒకసారి భక్తులు సమర్పించే కానుకలు నగదును సేవా కార్యకర్తల ద్వారా లెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులు, గుంటూరు ఈవో దివి శ్రీనివాసరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం ఉదయం ప్రారంభమైనది. ఈ లెక్కింపు కార్యక్రమం పాల్గొనడానికి దేవస్థానం మాజీ చైర్మన్ వరదరాజు గారు మరియు గుంటూరు పట్టణంలోని లాలాపేట దేవస్థానం కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో దాదాపు 100 మంది సేవా కార్యకర్తలు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు సాయంత్రం దాదాపు 4 గంటల వరకు లెక్కింపు పూర్తి చేసి వీటిని బ్యాంకునందు జమ చేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వైకుంఠపురం నందు అనే వార్షికంగా ప్రతి 3 నెలలకు ఒకసారి స్వామివారి హుండీ లెక్కింపు జరుగుతుంది. గత 3 నెలల క్రితం లెక్కింపు జరిగింది. ఏప్రిల్ మే జూన్ 3 మాసాలకు గాను ఇప్పుడు హుండీ లెక్కింపు ప్రారంభమైంది. దేవస్థానం యువ తిమ్మానాయుడు గారు ఇలా గుంటూరు నుంచి వచ్చినాడు. ఆఫీసర్ అందరి సమక్షంలో 100 మంది దాదాపు కార్యకర్తలు పనిచేస్తున్నారు. సాయంత్రం 4 గంటల లోపల మనకి ఈ 3 నెలలకి స్వామివారికి హుండీ ఆదాయం వచ్చింది తెలుస్తుంది.
మన తెనాలికే తలమానికమైనటువంటి మరి దేవాలయం 50 సంవత్సరాలు ఈ ప్రతిష్ట జరిగి ఈ సంవత్సరం గోల్డెన్ జూబిలీ ఇయర్ మరి భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన కూచిపూడి జానపద నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు రెయిన్బో ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ జీవన్లత కూచిపూడి నాట్యాచారిని వసంత దుర్గలు పేర్కొన్నారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన కూచిపూడి జానపద నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు రెయిన్బో ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ జీవన్లత కూచిపూడి నాట్యాచారిని వసంత దుర్గలు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తెనాలి రెయిన్బో ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోటీల విశేషాలను తెలియజేశారు. తెనాలి పరిసర ప్రాంతంలోని 7 నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సుగల వారిని జూనియర్ విభాగంగాను 14 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్కులను సీనియర్ విభాగంగాను విభజించి కూచిపూడి జానపద నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూలై 1వ తేదీన తెనాలి కొత్తపేట ఎన్జీఓ కళ్యాణ మండపంలో పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. నాట్య గురువుల సత్కారాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెయిన్బో ట్రస్ట్ సభ్యులు వరలక్ష్మి, అంజుమ్, జ్యోతి, బి పద్మ కళ్యాణులు పాల్గొని రెయిన్బో ట్రస్ట్ ఉద్దేశాలను వివరించారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులని ప్రోత్సహించాలి, సత్కరించాలి అనే 2 ఉద్దేశాలతో కూడాను ఒక చిన్న కార్యక్రమం, అంటే జానపద నృత్యాలు శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి కాంపిటీషన్స్ పెడదామని చెప్పేసి ఒక దేశంత దుర్గ ఆధ్వర్యంలో డ్యాన్స్ కాంపిటీషన్స్ శుక్రవారం పూట ఎన్జీఓ కళ్యాణ మండపంలో 1వ తారీఖు 5 నుంచి 8 గంటల వరకు జరుగుతాయి. వీటిలో మనకు మన తెనాల్లో ఉన్న కళాకారులందరినీ కూడా సత్కరించాలనే ఒక సదుద్దేశం కూడా ఉంది మాది. ఏంటంటే కోవిడ్ కారణంగా 2 సంవత్సరాల నుంచి రెయిన్బో ట్రస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమీ చేయలేకపోయాము. సో స్టార్టింగ్ కళల కాణా చేయన తెనాలిలో కళాకారులను సత్కరించాలనే సదుద్దేశంతో మేము ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసాము. సో కళాకారులు, గురువులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఆధ్వర్యంలో శుక్రవారము అనగా 1వ తారీఖు ఎన్జీఓస్ కళ్యాణ మండపం అందు కూచిపూడి మరియు జానపద నృత్య పోటీలని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నారుల్లో కూడా పోటీతత్వాన్ని వెలికి తీయటము, మనం నేర్చుకునే విద్యని కేవలం ప్రదర్శనలకే పరిమితం చేయకుండా ఎప్పుడైతే పోటీ అనేది తీసుకుంటామో అప్పుడు ఇంకా ఆ విద్యలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ని చేయడానికి పిల్లలకి దోహదపడుతుంది అన్న ఉద్దేశము, అదేవిధంగా గురువులను కూడా సత్కరించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 7 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు గల పిల్లల్ని జూనియర్స్ విభాగంగాను మరియు 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు గల పిల్లల్ని సీనియర్స్ విభాగాలుగా 2 విభాగాలుగా ఈ కార్యక్రమాన్ని కూచిపూడి మరియు జానపదాలుగా 2 భాగాలుగా నిర్వహించడం జరుగుతుంది. హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరికి విద్యను అందించడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం, ఎమ్మెల్యే అన్నవర్ధన శివకుమార్. జూలై 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కళా పరిషత్ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీ వివరాలు తెలిసిన నిర్వాహకులు. రోటరీ క్లబ్ ఉత్తమ అధ్యక్షుడిగా అవార్డు అందుకున్న తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ర అభినందించిన క్లబ్ సభ్యులు. ఫార్మాస్యూటికల్స్ నందు చోరీకి పాల్పడ్డ దుండగులు కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేపట్టిన టూ టౌన్ పోలీసులు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.